నమస్తే అండి, మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో మన మిరప తోటలో వస్తున్న ఇగురు మొత్తము ఎర్రగా మాడిపోతుంది, దానికి ఏం ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి బ్రదర్, మంచి కాంబినేషన్ చెప్పండి అన్నట్టుగా అయితే మనం కామెంట్ చేస్తున్నారన్నమాట. అందుకు గాను మనం ఈ వీడియోలో మీకు మంచి టెక్నికల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఖచ్చితంగా స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నించండి, చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విషయంలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, దానితోపాటు వీడియోకి ఖచ్చితంగా లైక్ వేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మిత్రులారా, సపోర్ట్ అయితే చేస్తూనే ఉండాలండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, మనము గత 3 బ్లాక్ థ్రిప్స్ వచ్చిన ఏడాది నుంచి చెప్తూనే ఉన్నాను, నల్ల తామర పురుగు సమస్య వచ్చిందా, ఆకులు ఎర్రగా అవుతున్నాయంటే మనమైతే కీఫను ఫాస్మైట్ కాంబినేషన్ని దాంట్లో మనం అప్పుడు న్యూట్రియంట్ పర్ఫెక్ట్ ప్లస్ అనే న్యూట్రియంట్ని కలుపుకొని స్ప్రే చేయడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా మనం చేశాము, మంచి రిజల్ట్ వస్తున్నాయి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇయర్ అది స్ప్రే చేశారా చేయలేదా ఒకసారి చూసుకోండి మిత్రులారా. ఇక ఈ ఇప్పుడు చెప్పబోయే మంది ఏంటంటే జిఎస్పి కంపెనీ వాళ్ళది రావణ్ అనే మంది అండి. దాంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి చూసుకున్నట్లయితే టోల్ఫెన్ పరాయిడ్ 15% ఉంటుంది, దాంతోపాటు బైఫెంత్రిన్ ఉంటుందండి 7.5% ఎస్ఈ రూపంలో ఉందన్నమాట. ఇది మనకు ఒక యాంగిల్లో చెప్పుకోవాలనుకుంటే మన కీఫను తైచి ఇవే మందులు అనమాట. కాకపోతే దీంట్లో మనకు బైఫెంత్రిన్ అనే తెల్లదోమకు సంబంధించిన టెక్నికల్ని కూడా యాడ్ చేసి ఉందన్నమాట ఈ మందులో. కావున మీరు ఖచ్చితంగా స్ప్రే చేయాలనుకుంటే ఈ మందును ఒకసారి ప్రయత్నించి చూడండి మిత్రులారా, మంచి ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట ఈ మందుతోటి. దీంట్లో మీరు ఈ రావణ్లో తీసుకోవాల్సిన మందులు ఏంటంటే, ఈ సమయంలో మొక్క కావాల్సింది న్యూట్రియంట్ అండి, పోషకాలు కావాలి, పైపాటుగా స్ప్రేయింగ్లు కావాలి. కాబట్టి స్ప్రేయింగ్ల రూపంలో మీరు ఖచ్చితంగా ఎన్పికేలు ఖచ్చితంగా అందియాలి, లేదా మీరు స్వర్ణఫల దొరుకుతుంది మీకు. ఇంకా బయోవిటా లాంటిది, మెరినో లాంటిది, ఇంకా చూసుకున్నట్లయితే మీకు మంచి మంచి న్యూట్రియంట్ అయితే మ్యాక్స్ కూడా ఉందన్నమాట. ఇలాంటివి ఫార్మా 6 ఏదైనా సరే కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో మనకు మొక్కకు కనుక పోషకాలను అందించినట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్ సక్రమంగా తీసుకొని రెసిస్టెన్స్ పవర్ని ఏర్పరచుకొని ఇమ్యూనిటీ పవర్ ఉంటుందన్నమాట, తద్వారా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ సమయంలో మొక్కకు కావాల్సింది బలం అండి, కావున మీరు పోషకాలని అందించడంలో ముందుండాలి, ఖచ్చితంగా న్యూట్రియంట్ని స్ప్రే చేయాలి. కావున మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో కెమికల్స్లో ఏదైనా యాడ్ చేసి చేయాలనుకుంటే మీరు గరుడ కంపెనీ వాళ్ళది జానీ అని దొరుకుతుందండి, మీరు జానీని ఖచ్చితంగా వాడుకొని కలిపి స్ప్రే చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మీకు చక్కటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా కింద పదును అనేది ఉండాలి, పదును ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అది మాత్రము దృష్టిలో పెట్టుకొని పదును ఇచ్చి మాత్రమే స్ప్రే చేయండి, ఎందుకంటే మందు రేట్లు చూసుకున్నట్లయితే విపరీతంగా ఉందన్నమాట. కావున చేశామంటే చేశాము, రిజల్ట్ రాలేదు బ్రదర్ అన్నట్టు కాకుండా మీరు ఖచ్చితంగా పదును మీద స్ప్రే చేసినట్లయితే మీకు మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నల్ల తామర పురుగు డ్యామేజ్ ఉన్న దగ్గర నుంచి నీట్గా వచ్చి మనకి పూత క్రాప్ అనేది వస్తుందన్నమాట. దానితోపాటు మనకు ఉన్న పూత అనేది చాలామంది ఫ్లవర్ డ్రాపింగ్ అని చెప్తున్నారు అన్నమాట. సో మీరేం చేయండి అంటే బ్రదర్స్, ఆకులు నీట్గా ఈ తోటలో చూపిస్తున్న విధంగా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తోట కనుక మీద ఉన్నట్లయితే, ఆకు మంచి గ్రీనిష్గా నీట్గా ఉన్నట్లయితే, మీరు ఒకసారి ఫ్రూట్ షెట్టింగ్ కూడా కావాలి అనుకున్నట్లయితే, మీరు ఇదే జిఎస్పి కంపెనీ రావణ్లో మీరు ఎరిస్ వాళ్ళది ఆక్వాకాల్ లేదా హట్టి క్యాబ్ అని దొరుకుతుంది మనకు ఎరిస్ వాళ్ళదే, ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మీకు ఫ్రూట్ షెట్టింగ్ కూడా అవుతుంది అనమాట. సో కావున ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మీకు ఆక్వాకాల్లో కానీ హట్టి క్యాబ్లో చూసుకున్నట్లయితే మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి కాయ సైజుకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. మీరందరూ అడుగుతుంటారు కదా కాయ సైజు బ్రదర్ సైజుకి రావాలన్నట్టు అడుగుతారు, కాబట్టి మీరు ఈ ఎరిస్ వాళ్ళది ఆక్వాకాలు స్ప్రే చేసుకోండి లేదా హట్టి క్యాబ్ని చేసుకోండి, ఎందుకంటే మనకు కాల్షియం ఉంది కాబట్టి మంచి సైజుకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దానితోపాటు నెక్స్ట్ స్ప్రేలో మనకు మంచి ఫ్లవరింగ్ రావాలి. దాంతోపాటు ఇంకా ఫ్రూట్ షెట్టింగ్కి ఎలాంటి మందులు ఉన్నాయనేది మనము నెక్స్ట్ వీడియోలో మీకైతే తెలియజేస్తానండి. కావున ప్రతి ఒక్క రైతన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా. ఇంకా మీరు మీ తోటలు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్నట్లయితే నేను చెప్పిన టెక్నికల్ని ఫాలో అవ్వండి, లేకపోయినట్లయితే మనకు పెద్దగా సమయం అనేది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ తోటలు ఈ మాదిరిగా లేకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా బయో మందుల్ని వాడాలి, అలా వాడితేనే మీకు మంచి గ్రోతింగ్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.